మాటంటే మాటే ఎవరు ఏమంటమ్మా నువ్వు చేసే పని పెళ్లి కావాల్సిందనివి పరాయవాడితో ప్రవర్తించడం తప్పని తెలీదా ఆయన పరాయవాడు కాదన్నయ్య నన్ను కట్టుకోబోయే దేవుడు అని తన అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా ఆయన నోటితో ఆయనే చెప్పాడు తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటానని ఒట్టేసి మరీ చెప్పాడు పిచ్చిదానా పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకులో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు వాళ్ళ నాన్న కాదన్నా ఆయన కాదనుకుని నన్ను కట్టుకుంటానని గిరిబాబు అన్నాడన్నయ్య నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది నీ నమ్మకం నిజమైతే అది మనందరికీ ఆనందమేనమ్మా కానీ చూడు పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు ఒక ఆత్మీయుడిగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను ఇంటికి వెళ్ళమ్మా ద్వితీయ అధ్యాయం సమాప్తం ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం అయ్యా తమ అరణ్యకాండ అలా ఉంచండి మాకి మరణకాండ ఏమిటండి ఉదయం పూజలని సాయంత్రం భజనలని మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా మీరు భక్తులు మహాభక్తులు చండ ప్రచండ భక్తులు అవ్వండి కాదను కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి నాయన అంబికాలింగ ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు అది సరే బాబు గారు ఉక్కు మహాని తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి శాస్త్ర ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పారైపోయారు బాబు గారు ఏమిటి అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం మీరు వాళ్ళ రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్లా వేసుకుని లవ్వు గివ్వంటూ జూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు నిజమా ఆహా ఏమి నా భాగ్యము నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా నా జీవితానికి అంతకన్నా కావలసినదే ఉన్నది పద్మ పద్మా పద్మా అమ్మాయి పద్మా ఏమిటమ్మా పద్మా ఏమిటో చెప్పమ్మా నా దగ్గర దాపరకు ఏమిటి పిచ్చి తల్లి ఏమిటది ప్రేమలేఖన నిజంగా తల్లి హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా చూడమ్మా ప్రేమించడం ప్రేమలేఖలు రాసుకోవడం ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు చూడమ్మా కుర్రాడు బుద్ధిమంతుడు ప్రేమించు చక్కగా ప్రేమించు ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు ఏమీ బాధ లేదు పైగా ప్రశస్తం కూడాను ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు చూపించు రాలేకపోతే అంతే నువ్వు వెళ్ళాలి చూడాలి పలకరించాలి కారణం తెలుసుకోవాలి నువ్వు బయలు వెళ్ళాలి అరే అరే ఏమిటి లక్ష్మి నువ్వనేది గిరిబాబు నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం ఏమిటో మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చెప్పి ఒప్పిస్తాను ఈలోగా నువ్వు శుభవార్త 10 మందికి చెప్పవు అర్థమైందా నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానికా నాకు భజన వచ్చు హరే రామ 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 హరే హరే ఒరే గిరి ఒరే గిరి 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 ఒరే 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 యాద వేషాలైకు డొక్క చీరెత్తాను ఆ డప్పిరిగాడి కూతురికి నీకేటి సంబంధం ఆ ఈరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత అమాయకత్వం నట్టిస్తున్నావురా రే నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకుండా దాసేకు అది నీ వాళ్ళ నెల తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాసో రెండో కళాసో తప్పుద్ది అనుకున్నావా రే ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యాన్నెళ్ళలో కలిపి మన ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతారు
మరి ఇప్పుడు నేను చేయమంటా ఏం చేస్తావ్ చేయవలసినంతా చేసేసావు కదా ఇదిగో తెల్లారగట్టే బయదెల్లి టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో అవ్వాలం అంతా సర్దుబాటు చేసా కౌరెడతాను తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది. ఉండు, నేను వద్దులు దులుపుతాను. మీ అబ్బ చూస్తే గోలెడతాడు ఏమిటమ్మా పద్మా మరీ అంత సిగ్గుపడిపోతున్నా వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కలిపినమ్మా ఇద్దరికీ కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్దలాగించేస్తారు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోక చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరా ఎవరేటత్త రాయుడు కూతురు కదూ రాయుడు కూతురా ఓ శోషన్న తల్లే ఇడు తొడు చూసావా చిలకా గోరింకలల్లే ఎంత బాగున్నారు ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టినా అడిబుద్దులు కోణాలు వచ్చినట్లేవు మా లచ్చంలాగా ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితం కట్టినట్టు మీ అయ్యకి తెలుసా ఓ ఓరి ఈడి మాయదారుకోడానికి మంగళారతులు బట్ట ఈ ఒక్క ఇసయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టు ఉన్నాడు దేవుడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వు అని దీవించవనుకో పెళ్ళని ఓ పని అయిపోద్ది అనుకుంటా ఓసి దీని దొంప తేగా ఎంత దులుపుడు దులిపిందే ఇదిగా ఇవాళ నువ్వు లంగా దులిపితే రేపు పెళ్లి